ప్రజెంట్ మనం బోయిన్పల్లిలో ఉన్నాము. సో ఇక్కడ మీరు గమనించవచ్చు ఏసీ ఫంక్షనల్ అని ఇక్కడ మనకు ఉంటుంది. సో దాని ఆపోజిట్ రోడ్డే. సో బోయిన్పల్లిలో మీరు ఈజీగా గమనించవచ్చు. సో శ్రీరామచంద్రకి ఇంటికి వెళ్ళే దారి ఇదే. సో మీరు బోయిన్పల్లి ఇంతకుముందుకు దాని ఆపోజిట్ రోడ్ అని చెప్పాను కదా, స్ట్రైట్గా ఇలానే వెళ్ళాలి. సో ఇలా వెళ్ళి కొంచెం దూరం వెళ్ళగానే మీకు లెఫ్ట్ సైడ్లో వెన్నెల హాస్పిటల్ ఉంటుంది, చూడొచ్చు మీరు వెన్నెల హాస్పిటల్. ఇలా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మీకు అశ్విని చిల్డ్రన్ క్లినిక్ కూడా ఉంటుంది. సో దాటగానే ఇదే ఫస్ట్ లెఫ్ట్ రామ్ గోపాల్ ఎన్క్లేవ్, చూసారు కదా రామ్ గోపాల్ ఎన్క్లేవ్ ఎంటర్ అయ్యాము. శ్రీరామచంద్ర గారి ఇల్లు ఇదే, చూసారు కదా 3 ఫ్లోర్స్ బిల్డింగ్. సో మీకు ఇంటి కూడా కొబ్బరి చెట్టు ఉంటుంది. సో ప్రసాద్ అని డాడీ ఉంటుంది గేట్కి. సో ఇది ఇల్లు. సో ఇదే గల్లీ, ఇక్కడ చెట్టు కూడా ఇంటి మీకు చాలా క్లియర్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఆపోజిట్లో మీ సుకుమార్ అని ఆపోజిట్లో ఫ్లాట్ ఉంటుంది, 2 ఫ్లోర్స్ బిల్డింగ్ పైన పెంట్ హౌస్ ఉంటుంది. ఇంకా ఏంటంటే ఇటు కూడా అంత ఇంకా గాయస్. శ్రీరామచంద్ర చూసారు కదా, మనం ఎగ్జిట్ అయ్యాం కదా. సో ఎగ్జిట్ అయిన ప్లేస్ ఇదే. సో చూడండి శ్రీరామచంద్ర నుంచి ఇంటి బయటకు వచ్చినాము. సో మీకు ఇంకా ఈజీగా ఎగ్జిట్ అయ్యే ప్లేస్ కూడా చూస్తున్నాం. పక్కన మీకు సాయి మోడల్ హై స్కూల్ కూడా ఉంది. సో రామ్ గోపాల్ ఎన్క్లేవ్ ఇదే, రామ్ గోపాల్ ఎన్క్లేవ్ ఎగ్జిట్ అయిపోయాం. సో ఇది శ్రీరామచంద్ర ఇంటికి దారి రహోమ్టూర్. సో ఇదే వేలో వచ్చాము కదా, అదే వెహికల్ ఎగ్జిట్ అయిపోయాం.